గజ్వేల్ పట్టణంలోని ఎడ్యుకేషన్ హబ్ లో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శశి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, డిగ్రీ చదివే విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కూడా కలదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆశిస్తుతో పాటు కళాశాలలో ఈ సంవత్సరం 90% పైనే మార్కులు సాధిస్తున్నారని, ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో ముందుంది కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు దోస్తు ఆన్లైన్ ద్వారా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవాలని తెలిపారు. లేదంటే చేసుకోని వారు ఎవరైనా ఉంటే గజ్వేల్ పట్టణంలోని బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, దాంట్లో అప్లై చేసుకోవాలని ఆమె మీడియాతో తెలిపారు. ప్రారంభమైపోయింది. ఈ 8వ తారీఖు వరకు అవకాశం ఉన్నది మనకి దోస్తు ద్వారా అడ్మిషన్స్ చేసుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా. ఇది మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గజ్వేల్. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక సూచన, మీరు ఎక్కడైనా కూడా దగ్గరలో దగ్గరీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ లో కానీ ఈ సేవా సెంటర్స్ లో కానీ మీరు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికోసం మీకు సహాయకారిగా ఉంటుందని మెన్స్ కాలేజీలో హెచ్ఎల్సీ ఉంది, హెల్ప్ లైన్ సెంటర్ అనేటటువంటిది పెట్టబడింది. అన్ని రకాలుగా కూడా విద్యని ఆర్జించడంతో పాటు అన్ని రకాలైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఈ కళాశాలలో కనుక చేరినట్లయితే ఈ దోస్తు ప్రక్రియ ద్వారా మన కళాశాలని ముందు ప్రథమ స్థానంలో మీరు దాన్ని గ్రహించి ఈ కళాశాలలో మీరు అడ్మిషన్ పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని మాత్రం దూరం చేసుకోకండి. ఈ కళాశాలలో చదివిన వాళ్ళు ఎందరో మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ కళాశాల విద్యార్థులుగా మంచి భవిష్యత్తుని అందుకోగలుగుతారనేటువంటి ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, డిప్యూటీసీ మోదం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లు అన్నారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ వడియారం చెరువులలో వారు చేప పిల్లలు వదిలారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలాల్లోని అన్ని చెరువులు జలకలతో ఉన్నాయని, ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో గ్రామాల్లోని మత్స్యకారులకు జీవనోపాధి కలిగిందన్నారు. శాఖ ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ తూగు గుంట మండలంలోని 67 చెరువులకు గాను 23 లక్షల చేప పిల్లలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, 50% వచ్చిన చెరువులలో ఇప్పటి వరకు ఇబ్రహీంపూర్ వడియారం చెరువులలో సుమారు 7 లక్షల వరకు చేప పిల్లలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. తెల్ల రకం పిల్లలు కాకుండా కొర్రమీను, నల్ల చేపలను కూడా ప్రభుత్వం అందిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు నర్సింహులు, వడియారం సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ లక్ష్మి, మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, రమేష్, గిరిగౌడ్ మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. 67 చెరువులు ఉన్నాయండి. 67 చెరువులకి 23 లక్షల పిల్లల రిక్వైర్మెంట్ ఉంది. కానీ మనకు ఇప్పటి వరకు 50% వరకు వచ్చినవి చెరువులకి వచ్చింది. దానికి రిక్వైర్మెంట్ 12,39,000. అయితే ఇప్పటి వరకు మనము చిన్న సీడ్ మా ఫామ్లో ఇవ్వడం జరిగింది. 24 చెరువులకు 7,76,000 ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు, మరి ముద్రాజులకు, మరి చేప పిల్లలను మరి చెరువులలో ఉపాధి కోసం వదలడానికి మరి ఇబ్రాహీంపూర్ చెరువు, మరి ఒడియారం చెరువు, మరి సుమారు 74 చెరువులు మన మండలంలోనే ఉన్నవి. మరి కొన్ని చెరువులలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి కొన్ని చెరువులలో 50% వాటర్ వచ్చినాయి, మళ్ళీ ఇంకా 50% వాటర్ రాలేదు కాబట్టి మరి దశల వారీగా అన్ని చెరువులలో ఈ చేపలేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కులవృత్తులను ప్రోత్సహిస్తూ, మన రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మత్స్య కార్మికులకు వారికి కూడా చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మత్స్య కార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో చేగుంట మండలంలో ఉండబడిన 67 చెరువులలో కూడా ఇలా 2 చెరువులు, ఇబ్రాహీంపూర్, వడియారం చెరువులు, ఇవి ఈరోజు 150,000 చేప పిల్లలను, ఇబ్రాహీంపూర్ చెరువులో 150,000 చెరువు చేప పిల్లలు, వడియారం చెరువులో ఈరోజే మత్స్య శాఖ తరఫున ఈరోజు చెరువులు విడుదల చేయడం జరిగింది. ఇబ్రాహీంపూర్ గ్రామంలో మత్స్యకారుల చేప పిల్లలు పంపిణీ
చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ ప్రవేశ పథకాలు ఎన్నో ఉన్నాయి. దానికి మనం కూడా అందరం జైదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నీరెడ్డమైన చెరువు, అంబ్రెడ్డి చెరువు, లింగమయ్య కుంట, ధర్మయ్య కుంట నాలుగు చెరువు కుంటల్లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను శుక్రవారం ముద్రాజకుల సంఘం పెద్దలు రాగుల రామయ్య, కోనమైన బాల నర్సయ్య, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ముద్రాజకుల సంఘం పెద్దలతో కలిసి సుమారుగా 62,000 చేప పిల్లలను చెరువు కుంటల్లో వదిలారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు రాకుల చినరాజు, కన్నమైన సత్యనారాయణ, ఉప్పలి ఈశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. బాలరాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద దళిత గిరిజనుల అసైన్మెంట్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, ఇలాంటి సమాచారం ఇవ్వకుండా జప్తు చేస్తున్నారని, అమాయక దళితులపై ఇంత మోసమని ప్రశ్నించారు. భూములను నష్టపోతున్నామని బీఆర్ఏ నుంచి ఎంఆర్ఓ వరకు మొరుపెట్టుకున్నా ఎవరూ స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తానని సంకల్పాన్ని రెవెన్యూ శాఖ పక్కదారి పట్టించాలని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, పేదల భూములను వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, పంపిణీ చేయాలి, నిరుపేదలకు భూ పంపిణీ వెంటనే పంపిణీ చేయాలి, పంపిణీ చేయాలి. టీఆర్ఎస్ పార్టీకే దరిద్రమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా గుర్తించింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రెవెన్యూ చట్టం కొత్తగా రాబోతుంది. రెవెన్యూ చట్టం రాబోయే కారణం ఏంటంటే ఇలా రెవెన్యూ పనితీరులు బాధ్యత పరంగా చేయాల్సిన సాదా సీదా బాధ్యత పరంగా చేయాల్సిన రెవెన్యూ అధికారులే ఇలా బాధిత రైతాంగాన్ని రైతాంగంగా విచ్చలవిడిగా ఇలా పేద ప్రజలను ప్రాణాలతో చెలగటం అడి ఇలా అన్నిటికీ సమస్యలకు కారకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కరంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కారణంగానే ఇలా కొత్త చట్టం రెవెన్యూ చట్టం రాబోతుంది. ఆ రెవెన్యూ చట్టము రాబోయే రెవెన్యూ చట్టం పేదలకు అనుకూలంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. పేదలకు అనుకూలంగా ఉన్నటువంటి పేదలకు కలిగినటువంటి హక్కులు, పేదలకు కలిగినటువంటి భూములు, పేదలకు కలిగినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాతిపొకలించిన నిర్లక్ష్యం ఎంఆర్ఓల పట్ల సానుకూలంగా ఉండకూడదు. పేదలకు సానుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని మేము సాగతిస్తున్నాం. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ జిల్లా చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె ఆన్లైన్ తరగతులు విద్యార్థులు వీక్షిస్తున్నారా లేదా అంటూ ఆకస్మికంగా విద్యార్థుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి విద్యార్థులను ఆన్లైన్ తరగతులు అర్థమవుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో పిట్టల బస్తీలో పర్యటించారు. సుమారు కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం కోసం వివిధ నిధులు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పిట్టల బస్తీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అలాగే మినీ వాటర్ ట్యాంక్ నిర్మించాలని తెలుపగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెల్దుర్తి మండలంలో నెల్లూరులో పిట్టల వార్డులో రోడ్ కోసం ఇబ్బంది పడుతుందని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి చూస్తే రోడ్డు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా జెడ్పీ నుంచి రోడ్డు శాంక్షన్ చేశాను. సింగిల్ ఫేస్, అలాగే ఒక సింగిల్ ఫేస్ మోటార్, మినీ వాటర్ ట్యాంక్, కల్వర్ట్ కూడా శాంక్షన్ చేశాము. ఎమ్మెల్యే గారు కలిసి కూడా మేము డబుల్ బెడ్రూమ్ కావాలని ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాము. మా జెడ్పీ చైర్పర్సన్ గారికి మాకు ఇక్కడికి వచ్చి మా ఇబ్బందులు తెలుసుకొని మాకు కొన్ని నిధులు ఇచ్చి మా రోడ్లు కానీ వాటర్ కానీ అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని మాకు వాళ్ళు
సలహా చెప్పారు కాబట్టి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేడు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బాధితులతో కలిసి వచ్చి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన లంబాడి సుగుణ హరిచంద్ సర్వే నంబర్ 70/Aloni 7.03 గుంటల భూమిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే నంబర్లో వారిపైన పట్టా పాస్బుక్ పహదిలో పేరు కూడా నమోదయ్యాయి. వీరిపై భూపతి రెడ్డి, జీవన్ రెడ్డి, రమేష్ రెడ్డి, కక్షగట్టి, శివంపేట మండలానికి చెందిన 50 మంది గ్రామస్తులతో కట్టెలతో దాడి చేయించడానికి వచ్చారని, వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడులకు దిగిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. పేద గిరిజనులపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని గత సంవత్సరం నుంచి ప్రజావాణిలో విజ్ఞప్తి చేసినా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంలో ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. అదే విధంగా కలెక్టర్ గారికి, రేపు జాతీయ ఎస్టీ కమిషన్ గారికి, చంద్రశేఖరరావు గారికి, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసిన అదేవిధంగా మైముదల్లి హోమ్ మినిస్టర్ గారికి, మరియు లంబాడా గిరిజనులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్టు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు 6% నుంచి 12% వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, గిరిజనులకు 3 ఎకరాల భూమి వస్తుంది, ప్రతి అందరము బాగుపడతామనే ఉద్దేశంతో 2014లో నేను గిట్ట ఒక ఉద్యమకారుని. ఆ రోజులలో 2014లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత మొన్న ఏదైతే కొత్త పట్టా పాస్బుక్లు ఇచ్చే టైంలో కాలం నంబర్ 16ని తీసేసి దేశ్ముఖులకు, దొరలకు దారాదత్తం చేయడానికి కబ్జా కాలం తీసేసి 160,000 ఎకరాల భూమి, ఎస్సీ ఎస్టీ బీసీల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేసింది. జయదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి సమస్యలపై చర్చించారు. అలాగే గతంలో చేసిన పనుల వివరాలను, తీర్మానాలను కార్చనలో సభలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో చెత్త సేకరణ, మినీ ఆటో కొనుగోలు కోసం తీర్మానం, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచేందుకు గాను తీర్మానం చేశారు. అలాగే గ్రామంలో 207 సర్వే నంబర్లు గల భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు గాను తహసీల్దార్ నివేదించుకు తీర్మానించారు. ఈ సమావేశంలో ఈవో నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఫాతిమా అలీం, పుష్ప భిక్షపతి, కల్పనారాజు, లావణ్య వెంకటేశం, రమాదేవి రాము, మహేష్, గణేష్, బాలనర్సయ్య, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, జాలిరెడ్డి, జబెజుగామ పాషా, గ్రామ పంచాయతీ సిబ్బంది మారెడ్డి, రాధాకృష్ణ, బాలయ్య పాల్గొన్నారు. పార్టీ అవకాశం ఇస్తే దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, దుబ్బాక ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని తెలిపారు. నిన్న వీఆర్ఆర్ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తెరాస నాయకుడు, అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో లీడర్ లేడని అన్న మాటలు ప్రతాప్ రెడ్డికి అర్హత తగ్గ మాటలు కావని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నర్సహగౌడ్ ఆజాద్లు పాల్గొన్నారు. నేను కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కూడా కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క మండలంలో కూడా అందరూ కూడా సుపరిచితులే. నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే నేను అందరూ కూడా కలుపుకొని పోయి బడుగు బలహీన వర్గాలను అందరూ కూడా కలుపుకొని పోయి ఉంటానని చెప్పి, అందరు సేవ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా కూడా రాష్ట్ర స్థాయి నాయకులను కూడా నేను కోరుకునేది ఏంటంటే, 35 ఏళ్ళ నా జీవిత చరిత్రల జెండా ఎజెండా నాది ఒకటే కాబట్టి, 35 ఏళ్ల నుండి ఉంటుంది కాబట్టి నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. పెద్దలను, నా టీపీసీ సిబ్బందిని, నా కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టయితే నేను నాకు గెలవడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి.
నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యోజన సమైక్య సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిషేధించి పేద కుటుంబాలకు 5 ఎకరాల పట్టా భూమి ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అని తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు 5 ఎకరాల భూమి ఇస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని, దళితులపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. విషపూరితమైన కంపెనీలను నిషేధించి వ్యవసాయ రంగంపై ఆధారపడిన పరిశ్రమలను నెలకొల్పాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్న ముందు వైఖరి మన తనిక రాష్ట్రం అని చెప్పి కూడా మనకు దౌర్జన్య పరిస్థితి ఏ విధంగా తెచ్చిండ్రు. రైతు బంధు వేస్తున్నా అంటుండు, నేను పండించిన పంటనే పండిస్తే రైతు బంధు వర్తిస్తుంది అంటుండు. అటువంటి విషయాలల్లో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, అది నేరెత్తినట్టు చేసిండు. దళితుని సీఎం చేస్తున్నాడు భగత్ సింగ్. యువజన సంఘం మాది, దీనికి ప్రాణాలు ఇవ్వడానికి పేద ప్రజల కోసం ఏ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు ప్రజలకు ఏం మురుగోపెట్టలేరు, వాళ్ళకి వ్యతిరేకంగా మా పోరాటం. మనది యువజన సంఘంలో ఉన్నది, రైతు కూలి సంఘం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్ని విషయాలలో మేము ముందుకుంటాము, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధము ప్రజల కోసం.